రైట్ సైడ్ సూర్యనాడి, లెఫ్ట్ సైడ్ చంద్రనాడి. మనము సుషుమ్న నాడిని ఓపెన్ చేయాలంటే లోపలికి చొచ్చుకుని వెళ్ళి సమాన స్థాయిలో సుషుమ్న యొక్క కవాటాలని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయడానికి లోపలికి ఎలా వెళ్ళాలో ఈ స్వరయోగం చెప్తుంది మనం. ఓం స్వరయోగం అనేది రెండు సూర్య చంద్రస్వరాలు. ఈ రెండు సూర్య చంద్రస్వరముల యొక్క మధ్యన మన యొక్క వాహనమైనటువంటి హంస వాహనం, ఇవి రెండు హంస వాహనాలు టు గెట్ ఇన్ సైడ్. హంస అంటేనే ఇదివరకు చెప్పాను నేను, హకారో సూర్య నాడీషు సకారస్త సచంద్రకం. హ అంటే సూర్యనాడి, హం హ, సకారో చంద్రనాడి, హంస హకారో సూర్యనాడి సకారస్త సచంద్రకం హంస. ఈ రెండింటినీ స్వాధీనం చేసుకుని హంసారూఢుడైన వాడికే హంస అని పేరు. పరమహంస అంటే సుషుమ్న నాడిలో ఎంటర్ అయిన వాడికి పరమహంస అని పేరు. ఈ హంస హంసగా మనము మారడానికి, అందుకొరకే సరస్వతీదేవి అందరూ హంస హంసను ఎందుకు చూపిస్తున్నారు, జ్ఞానానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక కాబట్టి హంస. కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి బ్రహ్మ విద్య. ఇక్కడ మొదట ఈ రెండింటినీ మనం స్వాధీనం చేసుకోవాలి. సూర్యనాడిని చంద్రనాడిని ఇప్పుడు మనము స్వరయోగాన్ని ప్రారంభిస్తున్నాము. షణ్ముఖీ ముద్ర మూడు భాగాలు చెప్పాను నేను, ఎందుకంటే మన యొక్క గోల్ ప్రాణోపాసన. ఈ ముద్రలు చెప్తూ వెళుతుంటే మళ్ళీ ఒక సంవత్సరం పడుతుంది, రెండు సంవత్సరాలు. మన యొక్క సబ్జెక్టు ప్రాణోపాసన కాబట్టి దానిలోకి ఎంటర్ కావాలి. ఈ సబ్జెక్టును నేను ఎందుకు ఎన్నుకున్నానో నాకే అర్థం కావడం లేదు. కాకపోతే ఒక కారణం మాత్రం ఉన్నది, యోగా 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 అని సర్కస్ స్వీట్స్ అవి ఇవన్నీ నేర్పిస్తూ ఇదే యోగా ఛాంపియన్ అనుకొని అదనుకొని ఇదనుకొని ఈ ఇండియా అనే కాకుండా వేరే దేశాల్లో కూడా యోగా అంటే సర్కస్ స్వీట్స్ అనే ముద్రపడింది. ఆసనాస్ కూడా సిద్ధాంత రహితములైపోయినాయి. ఈ దౌర్భాగ్య స్థితిని చూడలేక నేను ఏదో చెప్పుదామని వచ్చాను. ఇక్కడ మనం స్వరయోగాన్ని ప్రారంభించాలంటే మిత్రం మిత్రేణ సంధానం శశినం వృద్ధిమాదిత శశినామిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రత. ఇప్పుడు మనం స్వరశాస్త్రాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఇది ప్రాక్టికల్ ఎడ్యుకేషన్. నేను చెప్పే ప్రతిదాన్ని ప్రతి సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా మనమందరం ఆచరించినట్టయితే దాని యొక్క రిజల్ట్ మనకే తెలుస్తుంది. ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాం, మిత్రం మిత్రేణ సంధానం శశినం వృద్ధిమాదిత శశినామిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రత. ఇనాదిమేకం హృదయాంతరాళే సహస్రవింశత్యథ పాదమద్భుతం సవితస్వరేణేవ వశీకరశ్చ దేవాదిదేవం రవిమానతోస్మి. ఇక్కడ ఉన్న ప్రతి సెంటెన్స్ ప్రాక్టికల్ యోగశాస్త్రాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఏమున్నాం మనం, ఫస్ట్ శ్లోకంలో మిత్రం మిత్రేణ సంధానం అని చెప్పుకున్నాం. అంటే మిత్రస్థో రవిహి, మిత్రుడంటే సూర్యుడు. మిత్రం మిత్రేణ సంధానం, సూర్యనాడి నుంచి వాయువును తీసుకొని మిత్రుని అనుసంధానం చేయాలి. అంటే సూర్య గ్రంథిని టచ్ చేయాలి, సూర్యగ్రంథి వరకు తీసుకుని వెళ్ళాలి. మిత్రం మిత్రేణ సంధానం,
శశినం వృద్ధిమాదితః అంటే దానికి మొదలు చంద్రనాడిని రేజ్ చేయాలి. ఇక్కడ మనం క్రిజం సబ్జెక్ట్లో నాడీ శుద్ధి సబ్జెక్ట్లో చెప్పుకున్నాం. బ్రహ్మ విద్య ప్రారంభించే ముందు ఏ విద్య అయినా ప్రారంభించాలంటే చంద్రనాడిని పూజించి వారితోటే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే శశిస్వరం జీవన జీవముచ్చం క్షీణస్వరం శశినోల్పకమైన సిద్ధిం మనశ్చక్ర పీఠాధిపతిం శశాంకం దేవాదిదేవం ఇడమానతోస్మి. మనశ్చక్రానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, ఆలోచనలకు అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, ఆరోగ్యానికి అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు, సదాలోచనని రప్పించేవాడు, మహోన్నతమైన విద్యా మార్గంలోనికి నెట్టేవాడు చంద్రుడు, మన యొక్క జీవితాన్ని ఉచ్చదిశలోనికి తీసుకుని వెళ్ళేవాడు చంద్రుడు. అటువంటి శశిస్వరం, శశిస్వరం అంటే ఇక్కడ చంద్రుడు అంటే శశిస్వరం, చంద్రస్వరం. శశిస్వరం జీవన జీవముచ్చం, శశిస్వరం జీవన జీవముచ్చం క్షీణస్వరం శశినోల్పగమేన సిద్ధిం మనశ్చక్రపీఠాధిపతిం శశాంకం దేవాదిదేవం ఇడమానతోస్.